da. Thank you, sir. ఏంటి భయంగా ఉందా? లేదు. కోపంగా ఉందా? లేదు. చిరాగ్గా ఉందా? ఇబ్బందిగా ఉంది. ఇలా తాగుతున్నందుక? ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఓ సారీ. ఇక్కడ ఆపండి. ఏ ఎందుకు? మా ఊరు వచ్చింది. థ్యాంక్స్ అండి. బాయ్. ఏం ప్రభాకరం, టీ తాగొచ్చావా? లేట్గా వచ్చాను కదండి. త్వరగా వచ్చిన పీకేదే ఉందయ్యా, సిగరెట్ తాగడం తప్ప. నీకు విషయం చెప్పనా సార్? నేను గన్ మర్చిపోయి వచ్చా సార్. అదేం కాదు, ముందుగా బుక్ చేసుకోవడానికి ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా? కాదు సార్. ఎంక్వైరీ? అవును సార్. ఎంత లేటుగా వస్తే అంత తలనొప్పి తగ్గుద్ది. ఇప్పుడు గెస్ట్ ని పరిచయం చేస్తారా? అలాగే సార్. జరగండి. హలో, తప్పకండి. ఏ పక్కయ్యరా సార్. వీడేనయ్యా మన కొత్త గెస్ట్. ఈ రోడ్ పక్క వచ్చి మనల్ని రోడ్ మీదకి తీసుకొచ్చాడు. ఎలా జరుగుంటా సార్? అడగండి. కెప్టెన్ ప్రభాకర్ రేంజ్ లో పేరు పెట్టుకోగానే సరిగాదు సార్. బిహేవియర్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. కరెక్టే సార్. స్టీరింగ్ ఉండాల్సిన చేతిలో బీర్ బాటిల్ ఉంటే బండి రోడ్డు మీద ఎలా నడుస్తుంది? ఇలాగే పక్క వచ్చి చెట్టు గుద్దుకుంటది. అంటే తాగి చచ్చాడు అంటారా? తాగుతూ నడుపుతూ చచ్చాడు. ఓహో, కరెక్టే సార్. ఆడు చూడవయ్యా, స్టీరింగ్ మీద తల పగలనిచ్చాడు గానీ చేతిలో బాటిల్ మాత్రం పగలనివ్వలేదు. ఇది కరెక్ట్ సార్. సార్, మీడియా వాళ్ళు వచ్చారండి. వాళ్ళెందుకు పంపించేవయ్యా? వాళ్ళు రావడం, మీరు చెప్పడం ఇదంతా మామూలే కదా సార్. మీరు పదండి చెప్తాను, మీకు తోచింది చెప్పేయండి. అదే అనుకుంటున్నానయ్యా, నువ్వు ఎస్ఐ అని చెప్పేస్తా. వద్దు సార్, ఈ జన్మకి నేను ఎస్ఐ యోగం మాత్రం నాకు లేదు సార్. మీరు పదండి సార్. సార్, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? తెలీదమ్మా, ఎంక్వైరీ చేస్తున్నాం, తర్వాత చెప్తాం. ఇదంతా దయ్యమే చేస్తుందంటున్నారు, దీని గురించి మీరేమంటారు సార్? ఎవరు చెప్పారు? ఈ బంగ్లా చుట్టుపక్కల ఒక దయ్యం తిరుగుతుందని అందరూ అనుకుంటున్నారు సార్, అదే చంపేసి ఉంటుంది సార్. నువ్వు చూసావా? చూడలేదు సార్. మరేంటి రైటర్ల స్టోరీలు చెప్తున్నావు, నీ క్రియేటివిటీయా? నిజం సార్, నా మాట నమ్మండి సార్. ప్రభాకరం సార్, అన్ని పంపించు. మధ్యలో నీ క్వాలిటీ అయ్యా చెప్తున్నా. ఆడు మందాకి బండి నడిపాడమ్మా, యాక్సిడెంట్ అయింది అంతే, అదే రాసుకోండి, తర్వాత చెప్తాం.